ఏం చంద్రయ్య, ఎంత ధైర్యం, నా స్థలాన్నే కబ్జా చేస్తావా? నా స్థలంలో కాలు పెట్టావని తెలియగానే ఆ కాలు అక్కడే తీసేసేవాడిని. కానీ నువ్వు రాయుడు బంధువు అని మాటలతో మర్యాదగా చెబుదామని వచ్చాను. ఈ విషయం ఆయనకు తెలిసినా ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. నువ్వు కాబట్టి ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. ఇంకొక్కడైతే ఈ పాటికి వాడి శవంతో మాట్లాడేవాడిని నీ కొడుకుతో సహా చంపేస్తా. తెగించిన వాణ్ణి బెదిరించడానికొచ్చి బలైపోయావు కదరా. అరే జక్క, ఆ ఊరు నా గుప్పిట్లోకి రావాలిరా. ఏమండి, టీ తీసుకోండి. అమ్మాయి రెడీ అయిందా? ఆ, రెడీ అయిందండి. అమ్ములు, నాన్న పిలుస్తున్నారమ్మా, తొందరగా రా. వస్తుందిలే, అమ్మాయిని ఎందుకు టెన్షన్ పెడతావు? నువ్వు ఇలా కూర్చో, రా. అబ్బా, మీ కూతురే కాదండి, నా కూతురు కూడాను. హలో సార్, నేను విద్యాసాగర్ను మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ఫ్యాక్టరీ నిర్మించడానికి రైతుల భూములు కావాలని చెప్పాను కదా సార్. భూముల్ని ఫ్యాక్టరీలుగా మారిస్తే ఆఖరికి మింగడానికి టాబ్లెట్లు తప్పితే తిండి దొరకదు. పంట భూముల్ని ఫ్యాక్టరీలుగా మార్చి రైతుల కడుపులు కొట్టకండి. కమిషన్ మాట్లాడమంటే మాట్లాడతాను సార్ గారు. నాకు ప్రజల కడుపులు నింపే రైతులు కావాలి, డబ్బులు సంపాదించే మనుషులు కాదు. మీరిలా మాట్లాడి నా కోపానికి కారణం కావద్దండి. సరే, పెట్టేయండి, తర్వాత మాట్లాడదాం. నాన్నగారు, నేను రెడీ. కాలేజీకి రెడీ అయ్యమ్మా, పెడదామా? జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా, మొదటి రోజు కాలేజీకి వెళ్తున్నావు కదా, ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి. అలాగే నాన్న. ఏంటన్నాడు, బాగున్నావా? బాగున్నాను బావా. ఏంటి ఇలా వచ్చావు? మిమ్మల్ని చూడటానికే వచ్చాను బావా. అమ్మ, నువ్వు బావుతో వెళ్ళు, నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అరే, టైం ఎంత అయిందిరా? క్లాస్ ఆఫ్ టైం అవుతుందిరా, ఎక్కడరా వెళ్ళు. హాయ్రా, ఎంతసేపు అవుతుందిరా వచ్చి? నువ్వు ఆగరా, ఒరే ఒకసారి టైం చూపించు, టైం అయిపోతుంది. ఇది ఎక్కడరా? అడిగరా, వస్తున్నాడు మన హీరో అన్న, ఎన్టీఆర్ లా సైకిల్ మీద వస్తున్నాడు, చూసారా? ఏంట్రా మామా, ఏం చూస్తున్నారు? ఏం లేదు మామా, ఇంటర్లో సైకిల్ వేసుకొచ్చావు, కనీసం డిగ్రీలోనన్నా బైక్ వేసుకొస్తావు అనుకున్నాను, కానీ నువ్వేం మారలేదు, అదే సైకిల్, రొటీన్ రొటీన్. ఒరే మామా, పసుపు రంగు చొక్క వేసు, పార్టీలో కానీ జాయిన్ అయ్యావా? లేదురా, పసుపు శుభ సూచకానికి గుర్తు, ఏ పని అయినా పసుపుతోనే మొదలవుతుంది, అందుకే పసుపు చొక్కా వేసా. అది సదేదా, కాలేజీకి టైం అవుతుంది. వెయిట్ వెయిట్, ఇంకా ఎవరి కోసం రా వెయిటింగ్? ఏ, ఇంకా టైం ఉంది, వెళ్దాం. అది కాదు మామా, ఆల్రెడీ 9:30 అయింది. 9:30 కదరా, వెళ్దాం, ఇంకా టైం ఉంది కదా. ఒరే, వెళ్దామంటే ఇదేంట్రా టైం ఉందంటాడు, చూడు బాబు నీకేం పని ఉందా? ఏమన్నా ప్రాబ్లం వస్తే కాల్ చేయి. ఇదేమి రౌడీలుండే అడ్డా కాదు కాల్ చేయడానికి. కాలేజ్
పొగరేనే నీలు నచ్చింది. ఏంటి కొత్త? అవును ఫస్ట్ ఇయరా? కాదు. ఏ హాయ్, ఐఎమ్ పూజ. అమ్మలు క్లాసులో చూద్దాం. ఒరే ఏంట్రా ఇడు కాలేజీ తీసుకొచ్చాడు? వాడు కాలేజీలోకే వచ్చాడు, ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. మనోడు కృష్ణు టైప్ కదరా, ఏదో గోబు తగిలింటుంది. లోపల చూద్దాం పద. అయితే పదండి. ఈ అమ్మాయిని ఎక్కడెక్కడో వెతున్నా, నా క్లాసులో ఉందా? గుడ్ మార్నింగ్. శుభోదయం పిల్లలు. అయినా తెలుగు క్లాసులో ఇంగ్లీష్ పలకని పిల్లెందుకు? మీ పిల్లలం కాదు సార్, పెద్దోళ్ళం, వయసుకు పరువానికి ఏమి రాలేదురా, ఏదవల్లారా? మేము వయసుకు వచ్చాం, వచ్చాం 20 ఏళ్ళు అరగంటం చేసాం. తిక్కదిక్క సమాధానం చెప్పకండి. నేను మీ తెలుగు ఉపాధ్యాయుండి, నా పేరు సీతారాం. ఏంటి సీతారాముడా? నా పేరు సీతారాం అంతే, వెకిలి వేషాలు వేయకుండా మీ పేర్లు చెప్పండి. నీ పేరేంట్రా? నా పేరు మెగాస్టార్ చిరంజీవి సార్. నోరు మూయి, అసలు పేరు చెప్పరా? సాదే సార్, నా పేరు చిరంజీవి. అది అలా దారికి. నీ పేరేంట్రా? నా పేరు కృష్ణ సార్. ఎవరత్న బాలకృష్ణవా, సూపర్ స్టార్ కృష్ణవా? నేను అలా అనలేక సార్, ఉత్తుత్తి కృష్ణే. నిద్దుగా అందరు కిట్టయ్యా అంటారు. నిద్దుగా పిల్లలే, కృష్ణ అంటాను. నీ పేరేంట్రా? నా పేరు సిక్స్ ప్యాక్ శీను సార్. నీ పేరేంట్రా? ఎంహెచ్ నాయుడు సార్. ఎంహెచ్ అంటే ఇంటి పేరా? కాదు సార్, నా ఒంటి పేరు. సరిగ్గా చెప్సావరా. అదే సార్, నైట్ నా ఒంటి పడే బ్రాండ్ సార్, అందుకే మా వాళ్ళంతా నన్ను ఎంహెచ్ నాయుడు, ఎంహెచ్ నాయుడు అంటారు సార్. మన దగ్గర ఇలాంటి టాలెంట్ కూడా ఉందా బాబు? నా దగ్గర ఇలాగే ఎంతవర్షాలు వేయకండి, నాకు కొంచెం తెక్కుంది. దానికో లెక్కుందా సార్? ఎవడా నువ్వు? మాట తప్ప మనిషి కనపడలేదు. నేనే సార్. ఎవడైతే కంటం తప్పించి కట్టౌట్ కనిపించదో ఆడే రాంబాబు. రాంబాబు, రాంబాబు. మిమ్మల్ని అడిగాను చూడు, నా బుద్ధి తక్కువ. ఇప్పుడు అమ్మాయిలు అడుగుతాను చూడు, ఎంత చక్కగా సమాధానం చెప్తారో. వాడు నన్నే చూస్తున్నాడు కదా. వాడి పేరు కృష్ణ, వాడు నిన్ను కాదు చూసేది, నన్ను చూస్తున్నాడు. ఓహో అలాగా. వాడు నా లవర్. నీ పేరేంటమ్మా? నా పేరు పింకీ సార్. పింక్ పిల్లలు మాత్రం కాదు కదా. నీ పేరేంటమ్మా? నా పేరు అమ్ములు సార్. అబ్బా, ఆ పేరు ఆ అమ్మాయి ఎంత ముద్దుగా ఉందో. నీ పేరేంటమ్మా? నా పేరు ధనలక్ష్మి సార్. ధనం బాగానే ఉన్నట్టుంది, కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. ఏటకు పరిచయాలని రేపు నుంచి పాఠాలు మొదలు పెడతాం. నా సమయం అయింది, వెళ్ళొస్తా. ఇంటికా సార్? లేదు, పక్క క్లాస్కి. మై నేమ్ ఇస్ గీత, మీ కెమిస్ట్రీ లెక్చరర్. మేడం గీత అంటే మీ చావు గీత. అబ్బో తను చాలా టైం ఉందిలే మేడం. మేడం కెమిస్ట్రీ అంటే బాగా వర్కౌట్ చేయమేనా? నోరు ముయ్యండ్రా. ఎవడ్రా అలా అన్నది? ఎవడో అన్నాడు, నాకు తెలీదు. అయినా మీరు అన్ని పట్టించుకోకూడదు, అసలే మీరు కెమిస్ట్రీ మేడం. రే చంపేస్తాండ్రా. అబ్బా రేపు చెప్పుకుందాంరా. రే నిన్ను చంపేస్తాను. ముందు ఆ పని చేయండి మేడం, మా ఊరు పట్టింది ఇద్దరు రోజులు. మీకు అస్సలు సిగ్గులేదురా. వీళ్ళకి సిగ్గుందని ఎవరు చెప్పారు మేడం? నానా నానా. ఓ
వస్తున్న బంగార్ తల్లి. ఎవరి కోసం నాన్న ఈ బండి? ఇంకెవరి కోసం తల్లి, నీకోసమే. నిజంగా? మా మంచి నాన్న అడుగుననే అన్ని ఇచ్చేస్తారు. మా నాన్నగారు నాకు యాక్టివా కొనిచ్చారే. అవునా? భలే, రేపటి నుంచి నన్ను ఎక్కించుకుంటా అన్నమాట. లేదే, నాకు డ్రైవింగ్ రాదు. అవునా? నేను నేర్పుతాలే. నిజంగానే నీకు డ్రైవింగ్ వచ్చా? నిజంగానే వచ్చే. నాతో 10 రోజులుంటే నేర్పిస్తా. దాంతో 10 రోజులు ఎందుకు? నాతో గంటుంటే మొత్తం నేర్పిస్తా. ఏమే, నీతో 10 రోజులుండే కంటే వాడితో గంటుంటే సరిపోతుందంట కదా. ఒసే మొద్దు, వాడు డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నాడే, నీకు అర్థం కావట్లేదా పిచ్చిదానా? రే, నువ్వేం నాకు నేర్పక్కర్లేదు, పోరా. ఆ పోతాం, నాకన్నా దొరదా నీకు నేర్పడానికి? కావాలంటే మా ఇంటికి వచ్చి నేర్చుకో రేపొద్దన్న. ఆపండి రోయ్, మీ బిస్కెట్లు 2.5 గ్లాసుకి. అబ్బా, నువ్వు ఇంకెప్పటికీ మారవే.